హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిన్లాండ్ డబ్బులు యూరోస్ని చూపిస్తున్నాను. ఇప్పుడు యూరో వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో అయితే ఒక యూరో ఈక్వల్ టు 87 రూపాయలు ఉందన్నమాట. 87-88 బిట్వీన్ ఉంది. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చెప్పలేను. ఇవి చూస్తున్నారు కదా, ఇప్పుడు 50 యూరోస్, 20 యూరోస్, 10 యూరోస్, 5 యూరోస్ నా దగ్గర ఉన్నాయి. కానీ 100 యూరోస్, 500 యూరోస్ నోట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను ఎప్పుడు తీసుకోలేదన్నమాట. అవి ఎక్కువ వాడకంలో ఉండవు, అందరి దగ్గర ఉండవు. ఎందుకంటే ఇక్కడ అందరూ కార్డ్సే వాడతారు కాబట్టి డబ్బులు ఎక్కువగా 50 యూరోస్లోనే తీసుకుంటారు. బ్యాంక్ నుంచి కూడా వచ్చేటప్పుడు కూడా 50 యూరోసే ఎక్కువ వస్తాయి అన్నమాట పేపర్స్. మామూలుగా 100 యూరోస్ అవి రేర్ అన్నమాట. నేను అసలు ఎప్పుడు చూడలేదు, ఒకసారి చూశాను కానీ నేను అయితే వాడలేదన్నమాట. కలర్స్ కూడా బాగుంటాయి. ఈ కార్నర్లో వచ్చేసరికి యూరోపియన్ యూనియన్ మార్కెస్ ఉంది. అలాగే 2 యూరోస్, 1 యూరో, 50 సెంట్స్ కాయిన్స్లోకి వచ్చేసరికి 2 యూరోస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాయిన్స్లో 2 యూరోస్, 1 యూరో, 50 సెంట్స్, 20 సెంట్స్, తర్వాత 10 సెంట్స్, 5 సెంట్స్ ఉంటాయన్నమాట. చూసారు కదా ఇక్కడ. అలాగే 1 యూరో వచ్చేసరికి టర్న్ చేస్తే 2 స్వాన్స్, అదే హంసలు ఎగురుతున్నట్టు ఉంటుంది బొమ్మ. తర్వాత 2 యూరోస్కి వచ్చేసరికి బ్యాక్కి తిప్పితే బెర్రీస్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట, క్లౌడ్ బెర్రీస్ ఉన్నట్టు బొమ్మ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, ఫ్లవర్లా ఉంది, చూసారు కదా. తర్వాత అలాగే 50 సెంట్స్, 50 సెంట్స్ కూడా టర్న్ చేస్తే సింహం బొమ్మ ఉంది. సో అది మన ఇండియన్కి, ఇండియా జెండాకి చిహ్నం ఎలాగో రౌండ్ది, అశోక చక్రం ఎలాగో అలాగన్నమాట ఈ సింహం ఇక్కడ ఈ ఫిన్లాండ్ ఫ్లాగ్లో. సో అట్లా ఉంటుంది అన్నమాట. కానీ 10 సెంట్స్, 5 సెంట్స్ అన్నిటిలో కలిపి ఒకే సింహం ఉంటుంది. మిగిలిన 1 యూరోకి 2 యూరోకి మార్పు మారింది. తర్వాత 1 సెంట్, 2 సెంట్స్ అలా కూడా ఉన్నాయి. కాకపోతే పూర్వం రోజుల్లో ఉండేవి, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. లాస్ట్ 5 సెంట్స్ అన్నమాట. ఇప్పుడు షాప్లో ఏమన్నా కొనడానికి వెళ్ళినా ఏం చేసినా కార్డ్స్ తోటి పే చేస్తారు కాబట్టి అవి కరెక్ట్ అమౌంట్ కట్ అయిపోద్ది అన్నమాట కార్డ్స్ పే చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.